వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తన తండ్రిని హత్య చేసిన నిందితులు కుట్రదారులకు శిక్ష పడేందుకు అవిశ్రాంతంగా ఆమె శ్రమిస్తూ ఉన్నారు. తన తండ్రి హత్య జరిగి 5 ఏళ్లు దాటిపోయినా ఆమె పోరాడుతూనే ఉన్నారు. ఆమె ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించాలని నిర్ణయించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియాను కూడా ఆహ్వానించారు. తన తండ్రి హత్యకు సంబంధించిన కుట్రదారులు ఎవరు అన్న అంశంపై కొన్ని కీలక విషయాలను, కొన్ని డాక్యుమెంట్లను ఆమె బయటపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రెస్ మీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎటువంటి ప్రభావం చూపుతుంది అనే ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది. సిఎంఆర్ షాపింగ్ మాల్ మల్హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కుట్రదారులు ఎవరో తేల్చి శిక్ష పడేలా చేయడానికి వైఎస్ సునీతారెడ్డి అలుపెరగకుండా శ్రమిస్తూ ఉన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు ముందుకు సాగకపోవడంతో హైకోర్టుకు వెళ్లి సిబిఐ విచారణకు ఆదేశాలు తెచ్చుకున్నారు. అయినా కుట్రదారులు ఎవరో ఇంతవరకు బయటపడలేదు. ఈ మధ్యకాలంలో ఎన్నో ట్విస్టులు ఈ కేసులో చోటు చేసుకున్నాయి. నిందితుడు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. సిబిఐ విచారణ కూడా ఆగిపోయింది. వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను సవాల్ చేస్తూ సునీత సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను సవాల్ చేస్తూ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో వివేక హత్యకు దాడి చేసిన పరిణామాలు, అనంతరం సాక్ష్యాధారాల జరిపివేతలో నిందితులు పాల్గొన్న తీరును ప్రస్తావించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలకు వివేకతో రాజకీయ విభేదాలున్నాయని మరోసారి సిబిఐ పేర్కొంది. 2019 ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డికి కాకుండా తనకు గాని షర్మిల, విజయమ్మ లో ఎవరో ఒకరికి ఇవ్వాలని వివేక పట్టుబట్టినట్లు వివరించింది. దీన్ని అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి భరించలేకపోయారని సిబిఐ చెప్పుకొచ్చింది. వివేక హత్యకు ఈ ముగ్గురే కుట్ర పన్నినట్లు హత్యాస్థలంలో లభించిన సాక్ష్యాధారాలు చెబుతున్నాయని సిబిఐ వివరించింది. హత్య తర్వాత జరుగుతున్న పరిణామాలపై అప్రూవర్గా మారిన నిందితుడు షేక్ దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చారని గుర్తు చేసింది. తెలంగాణ హైకోర్టులో ఇదే అంశానికి సంబంధించి సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం సిబిఐ ముందు హాజరు కావాలని షరతు విధించింది. ఈ మేరకు ప్రతి శనివారం అవినాష్ రెడ్డి సిబిఐ ముందు హాజరవుతున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను సీఎం జగన్ కాపాడుతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. నిందితులు వైసీపీకి చెందినవారే కావడమే అందుకు కారణంగా చెబుతున్నారు. ప్రతిపక్ష నేతలు జగన్, పవన్లు కూడా పదే పదే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇటీవల జరిగిన జెండా మీటింగ్ లో చంద్రబాబు కూడా హూ కిల్డ్ బాబాయ్ అంటూ పెద్దగా అరిచి మరీ ప్రశ్నించారు. ఈ అంశం జనాల్లోకి బాగా వెళ్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఎనలిస్టులు అంటూ ఉన్నారు. మరోపక్క వివేకానందరెడ్డి కూతురు నర్రెడ్డి సునీతారెడ్డి ఎలాంటి విషయాలు ప్రెస్ మీట్ లో బయటపెడతారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. చూద్దాం ప్రెస్ మీట్ ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో.